హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. ఈరోజుటి మన వీడియోలో ఎగ్జామ్స్లో చీట్ చేసిన వారి గురించి, వాటి ప్రాసెస్ల గురించి తెలుసుకుందాం. ఏ ఎగ్జామ్స్లో చీటింగ్ జరిగింది, ఎవరు ఎలా చీట్ చేశారనే విషయాలు తెలుసుకునే ముందు ఈ క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మన టాపిక్లోకి వెళితే, నంబర్ 5, IPS officer caught cheating in UPSC exam. 2017 అక్టోబర్ 31న ఒక ఐపీఎస్ ఆఫీసర్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. కేరళకు చెందిన కరీం అనే అతను చెన్నైలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ లో కూర్చుని క్వశ్చన్ పేపర్స్ ని హైదరాబాద్ లో ఉన్న తన వైఫ్ కి పంపించాడు. అక్కడ నుండి ఆమె, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ అయిన రాంబాబు ఇద్దరూ కలిసి ఆన్సర్స్ ని అతనికి పంపిస్తున్నారు. ఇతను ఫోన్ బ్లూటూత్ ద్వారా ఆన్సర్స్ ని రిసీవ్ చేసుకున్నాడు. అతను అలా చీట్ చేస్తూ అధికారులకు దొరికిపోయాడు. నంబర్ 4, SSCCGL, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, CBI ఆఫీసర్, ఆడిటర్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాంటి 9,000 పోస్టులను ఫిల్ చేయడానికి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ ని 15 లక్షల మంది రాస్తారు. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన 2 లక్షల మందికి తిరిగి ఫిబ్రవరిలో టైర్ 2 ఎగ్జామ్ అనే పేరుతో మరో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇలా మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. వీటన్నింటిలో క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది. ఇంత కాంపిటీషన్ ఉన్న టైర్ 2 ఎగ్జామ్ లో పెద్ద చీటింగ్ జరిగింది. ఢిల్లీలోని ఒక ఎగ్జామ్ సెంటర్ లో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ మధ్యలో బాత్రూమ్ కి వెళ్లినప్పుడు అక్కడ ఆన్సర్స్ రాసి ఉన్న చిట్స్ పడి ఉండడం చూశారు. వారు వెంటనే వెళ్లి అక్కడున్న ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్లు కూడా వచ్చి అక్కడ చిట్స్ లో ఉన్న ఆన్సర్స్ మరియు కంప్యూటర్ లో వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని చెక్ చేశారు. 2 మ్యాచ్ అవ్వడంతో షాక్ అయ్యారు. పేపర్ లీక్ అయిందని తెలుసుకున్న అధికారులు ఆ సెంటర్ లో జరగబోయే సెకండ్ సెషన్ ని క్యాన్సిల్ చేశారు. తిరిగి ఫిబ్రవరి 21న 10:30 నిర్వహించగా అప్పుడు కూడా పేపర్ ముందుగానే ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. ఈ ఇమేజ్ లో లెఫ్ట్ లోవర్ కార్నర్ లో చూస్తే ఆ కంప్యూటర్ ని ఎవరో రిమోట్ యాక్సెస్ చేసినట్లు కనిపిస్తుంది. అందుకుగాను టీమ్ వ్యూవర్ ని యూజ్ చేశారు. ఇక్కడ అదే సాఫ్ట్వేర్ యూజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎగ్జామ్ సెంటర్ లోకి కెమెరాస్ గానీ మొబైల్స్ గానీ అలౌ చేయరు. సో వేరే ప్లేస్ లో కంప్యూటర్ ని యాక్సెస్ చేస్తే తప్ప ఈ ఫోటోస్ ని తీయలేము. అంతేకాకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న కంప్యూటర్ లో ఉన్న టైం చూస్తే 12:30 ఉంది. ఈ లీక్ అయిన ఇమేజెస్ కి సెలక్షన్ కమిషన్ 23న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మా ఆర్గనైజేషన్ కున్న ఫేమ్ ని దెబ్బతీయడానికి ఇలా ఇమేజెస్ ని రిలీజ్ చేస్తున్నారని, ఆ లీక్ అయిన ఇమేజెస్ అన్ని మార్ఫింగ్ చేసినవని నోటిఫికేషన్ లో మెన్షన్ చేసింది. తిరిగి 24న ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 21న జరిగిన ఎగ్జామ్ ని మళ్లీ మార్చ్ 9న రీకండక్ట్ చేస్తున్నామని వెల్లడించింది. దాంతో కొంతమంది స్టూడెంట్స్ ఢిల్లీలో ఉన్న సెలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం CBI ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఆ ఎంక్వైరీలో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ చీటింగ్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో జరిగింది. మా ఇన్స్టిట్యూట్ లో చదివితే పక్కా జాబ్ వస్తుందని అడ్వర్టైజ్ చేసి ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కి వచ్చిన స్టూడెంట్స్ తో డీల్ మాట్లాడుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 10 నుండి 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న కంప్యూటర్స్ లో ముందే టీమ్ వ్యూఆర్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారు. నంబర్ 3, క్లాస్ 12 CBSE పేపర్ లీక్. మార్చ్ 23 CBSE 12th క్లాస్ కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ నాడు హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రాకేష్ కుమార్ అనే స్కూల్ టీచర్ బ్యాంక్ కి వెళ్లి ఆ రోజుటి క్వశ్చన్ పేపర్స్ తో పాటు మార్చ్ 26న జరగాల్సిన ఎకనామిక్స్ పేపర్స్ కూడా ఎవ్వరికి తెలియకుండా తీసుకువచ్చాడు. వాటిని ఫొటోస్ తీసి వాట్సాప్ లో తన స్టూడెంట్స్ కి షేర్ చేశాడు. అయితే ఎగ్జామ్ జరిగిన రోజు సాయంత్రం CBSE హెడ్ క్వార్టర్స్ కి ఒక లెటర్ వచ్చింది. ఎకనామిక్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ 4 ఫోటోకాపీస్ అందులో ఉన్నాయి. అది చూసిన CBSE వాళ్లు ఆశ్చర్యపోయి వెంటనే పోలీసుల దగ్గర కేసు రిజిస్టర్ చేశారు. తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే 10th మ్యాథ్స్ పేపర్ కూడా లీక్ అయిందంటూ మరొక లెటర్ వచ్చింది. ఇక అప్రమత్తమైన పోలీసులు వాట్సాప్ లో షేర్ అయిన ఫోటోస్ అసలు ఎక్కడి నుండి షేర్ అయ్యాయో తెలుసుకోవడానికి కాలిఫోర్నియాలో ఉన్న వాట్సాప్ హెడ్ క్వార్టర్స్ కి మెయిల్ పెట్టారు. దాంతో ఈ మోసానికి కారణమైన టీచర్ ని పట్టుకున్నారు. నంబర్ 2, 2016 బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్. 2016 మార్చ్ 12న బీహార్ లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి.
వాటిలో టాపర్స్ ని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇంటర్వ్యూలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ లో టాపర్ గా నిలిచిన రూబీ రాయ్ అనే అమ్మాయి పొలిటికల్ సైన్స్ ని ప్రొడ్యూగల్ సైన్స్ అని పలికింది. ఇంకా అది పంటలకి సంబంధించిన సబ్జెక్ట్ అని, టోటల్ మార్క్స్ 500కి బదులు 600 చెప్పింది. సైన్స్ సబ్జెక్ట్ లో టాపర్ గా నిలిచిన సౌరభ్ అనే అబ్బాయి ఎలక్ట్రాన్ ప్రోటాన్ అంటే ఏంటో చెప్పలేకపోయాడు. ఆ ఛానల్ వారు చేసిన ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో అసలు నిజాలేంటో తెలుసుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ అయింది. బోర్డ్ చైర్మన్ లాల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ 20 లక్షలు లంచం తీసుకుని ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. రూబీ రాయ్ అనే అమ్మాయి తనను పాస్ చేయిస్తే చాలని వాళ్ల నాన్నను అడిగింది. కానీ వాళ్ల నాన్న అత్యాశకి పోయి లంచమిచ్చి ఆమెను టాపర్ని చేశాడు. 1, నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ చైనా. ఈ ఎగ్జామ్ లో ఎవరైనా చీటింగ్ చేస్తూ దొరికితే వాళ్లకి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేటప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అండ్ బాడీ స్కానింగ్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మొత్తం సీసీటీవీ కవరేజ్ తో ఉంటుంది. బయట నుండి ఏమైనా రేడియో సిగ్నల్స్ వస్తున్నాయా అనే విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఎగ్జామ్ కి ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారంటే, చైనీస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో చీటింగ్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ చాలా హైటెక్ గా ఉంటుంది. ఇవి హైటెక్ పెన్స్. ఈ పెన్స్ క్వశ్చన్స్ ని రికార్డ్ చేసి బయట ఉన్న వాళ్లకు పంపుతాయి. తిరిగి ఆన్సర్స్ ఈ రిసీవర్ ద్వారా వాళ్లకు చేరుతాయి. ఇది చీటింగ్ టీషర్ట్. టీషర్ట్ లోపల ఉన్న ఫోన్ క్వశ్చన్ పేపర్ ని ఫోటోస్ తీసి బయట ఉన్న వాళ్ళకి పంపిస్తుంది. ఇది ఐ గ్లాసెస్ టెక్ గ్యాడ్జెట్. అతని చేతిలో ఉన్న కాయిన్ ని ప్రెస్ చేస్తే ఈ గ్లాసెస్ ఫోటో తీస్తుంది. ఈ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ ఆన్సర్ ని డిస్ప్లే చేస్తుంది. అలానే వీళ్లు ఎరేజర్ స్కేల్స్ ని కూడా వదలలేదు. దేన్నైనా కాపీ కొట్టడానికి ఉపయోగించేస్తారు. అందుకే చైనాలో ఈ ఎగ్జామ్ ని చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ లో జరిగే చీటింగ్ ప్రాసెస్ ల గురించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ లలో షేర్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.